హలో అండి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎపిసోడ్ లెవెన్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేట్ చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే బూరాన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుండి ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ఇక ఇంటికి వస్తుందనమాట స్కూటీ మీద కింద స్కూటీ పార్క్ చేసి ఇలా థింక్ చేస్తూ ఉంటుంది మా అమ్మ వాళ్ళు చెప్పినట్టుగా నిజంగానే నేను లూని ప్రేమిస్తున్నానా ఇంటి లూ మిస్ యువతో రిలేషన్షిప్లో ఉన్నారని తెలిసి నేను ఏమైనా జల్సీగా ఫీల్ అవుతున్నానా నాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి కన్ఫ్యూషన్తో ఇంటికి వెళ్తుంది నెక్స్ట్ డే ఆఫీస్లో లూ తన ముందుకు రాగానే మన బూరాన్ తన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట ముందుకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది తను ఫేస్ చేయలేకపోతుంది తను వాష్రూమ్లో ఉన్నప్పుడు అక్కడికి మిస్ యో వచ్చి బూరాన్తో ఇలా చెప్తుంది నన్ను కాపాడే కదా హాస్పిటల్లో అడ్మిట్ చేసి మనం యొక్క ఫ్రెండ్స్గా ఉందాం సో డ్రింక్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాను నీకు బయటకు వెళ్దామా ఈవినింగ్ అంటే బూరాన్కి అప్పుడే మన లూ చెప్పిన మాటలు గుర్తొస్తాయి మిస్ యోకి దూరంగా ఉండమని చెప్పాడు కదా అందుకే నేను రాను పర్లేదు అని చెప్తుంది మిస్ యో పర్లేదు లూ నీకేమైనా చెప్పాడా ఇట్స్ ఓకే పర్లేదు మనం వెళ్దామని చెప్పి మిస్ ఉంటుంది ఇక బూరాన్ సరే అని చెప్తుంది ఇద్దరు కలిసి ఈవినింగ్ ఒక పబ్బుకి వెళ్తారనమాట డ్రింక్ చేయడానికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా బూరాన్ మిస్ ఇలా చెప్తుంది నాకు తెలుసు మీరు ఇంకా ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి మిస్ యో సర్ప్రైజ్ అయ్యి నీకు తెలుసా ఎలా తెలుసు అంటే నేను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత నేను లూకి చెప్పలేదు సడన్గా అయినా కంగారుగా వచ్చాడు అప్పుడే అర్థమైంది తనకు మీరంటే ఎంత ఇష్టమో అన్నట్టు చెప్తుంది అప్పుడు మిస్యో ఇలా చెప్తుంది ఆల్రెడీ నాకు హెడేక్ ప్రాబ్లం ఉంది ప్రతిసారి నేను ఆ హాస్పిటల్లోనే డాక్టర్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను డాక్టర్ మానే కాల్ చేసి చెప్పుకుంటారు అందుకే వచ్చి ఉంటారు అంతే తప్పితే మా ఇద్దరి మధ్యలో ఏం లేదని చెప్పి మిస్యో క్లియర్గా చెప్తుంది అనమాట బూరాన్కి ఇంతలో అక్కడికి హీ వాళ్ళ నాన్నగారు వస్తారనమాట ఆయన కూడా అదే బార్లో డ్రింక్ చేస్తూ ఉంటారు బూరాన్ని చూసి వాళ్ళ దగ్గరికి వస్తారు మిస్యోని చూసి ఎవరేమో చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పి బూరాన్ని అడిగితే యో వెంటనే మీకు నేను ఎవరో కూడా తెలియదా అన్నట్టు అంటుందన్నమాట బూరన్ వెంటనే ఈ వాళ్ళ ఫాదర్ని నెట్టేస్తుంది అప్పుడే తన చేతిలో క్లాస్లో ఉన్న డ్రింక్ తన మీద పడిపోతుంది ఈ వాళ్ళ నాన్నగారికి కొంచెం కోపం వస్తుంది అప్పుడు మిస్ యో ఇలా అంటుంది చాలా బాధాకరంగా ఉంది మీరు మా కంపెనీ వాళ్ళతో చాలాసార్లు పోటీ పడ్డారు అట్లీస్ట్ నేను లూకి సెక్రటరీ అను అన్న విషయం కూడా మీకు తెలీదా ఇది కూడా తెలియకుండా ఇన్ని రోజులు మా కంపెనీతో పోటీ పడుతున్నారా అని చెప్పి మిస్యో అంటుంది అలాగే మీరు ఇప్పటికే చాలా ఫేమస్ అనుకుంటా మాకు ఇలాగే ట్రబుల్ ఇస్తే మిమ్మల్ని ఇంకా ఫేమస్ చేస్తాను మీ మీద కేసేసీ అన్నట్టు అంటుంది ఇక హీ వాళ్ళ ఫాదర్ ఏం చేయలేక సరే అని చెప్పి వాళ్ళని వదిలేస్తాడు బూరాన్ మిస్యో ఇద్దరు వెళుతూ ఉన్నప్పుడు మిస్యో ఇలా అంటుంది నేను డ్రింక్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడేమో ఆయన మధ్యలో వచ్చి అంతా చెడగొట్టాడు అని చెప్పేసి అనగానే బూరాన్ పర్లేదు నా ఫ్లాట్కి వెళ్ళి ఇద్దరం డ్రింక్ చేద్దామని చెప్పి బూరాన్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి ఇద్దరు డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తారు సో ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట బూరాన్ ఆ ఫ్లాట్కి ఎందుకు వచ్చిందో లు తనకు ఆపర్చునిటీ ఇవ్వలేదని చెప్పేసి ఎలా అయినా తన టాలెంట్ ఏంటో లూకి చూపించాలని చెప్పి ఈ ఫ్లాట్కి నేను షిఫ్ట్ అయ్యాను తర్వాత ఈ ఫ్లాట్ కూడా లూనే కొనేశాడు ఇప్పుడు రెంట్ నేను లూకే పే చేస్తున్నానని చెప్పేసి ఈ విషయాలన్నీ తను మిస్యోకి చెప్తూ ఉంటుంది అలాగే తను కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది కాసేపటికి బూరన్ బాగా డ్రింక్ చేసి పడిపోతుంది అనమాట సో మిస్ యో ఏం చేస్తుందంటే వెంటనే పక్క ఫ్లాట్లో ఉన్న లూకి కాల్ చేసి ఇలా బూరన్ పడిపోయిందని చెప్పి లూని పిలుస్తుంది లూ రాగానే మిస్యో లూతో ఇలా చెప్తుంది యాక్చువల్లీ నేను బూర అంతా బాగా తాగించి తన క్యారెక్టర్ ఏంటో డెప్త్గా తెలుసుకుందాం అనుకున్నాను బట్ చూస్తే తను కాస్త డ్రింక్ చేయగానే పడిపోయింది ఇక నేను వెళ్తున్నాను తన్ని కొంచెం బెడ్ మీద పడుకోబెట్టండి అని చెప్పేసి మిస్యో వెళ్ళిపోతుంది లూ బూరాన్ని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు తను బాగా డ్రింక్ చేసింది కాబట్టి లూను మిస్యో అనుకొని తను పట్టుకుని ఇలా మాట్లాడుతూ ఉంటుంది నాకు ఫ్రెండ్స్ చేసుకోవడం చాలా కష్టం మీరు నాకు ఫ్రెండ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరని అందుకే లూ అలా చెప్పినట్టున్నాడు అందరితో ఇంటరాక్ట్ అవ్వమని చెప్పేసి బట్ రేపు జరిగే సెరమనీలో నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను ఆ రెనోవేషన్ ప్రాజెక్ట్ది నాకు చాలా బాధగా ఉందని చెప్పి బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది లూ ఇక చాలా పాపం అనుకుంటాడనమాట సో ఎలా అయినా తన్ని తీసుకువెళ్దామని చెప్పి లూ అనుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ బూరాన్ నిద్రలేచి లేచి హడావిడిగా లూకి సూప్ ప్రిపేర్ చేసి వెళ్ళి డోర్ కొట్టేసి చూపిస్తుంది లూ అదేంటి రోజు చాలా తక్కువగా ఉంది అంటే బూరాన్ నేను నైట్ బాగా డ్రింక్ చేశాను సో అందుకే ఓవర్ కుక్ అయిపోయింది అన్నట్టు చెప్తుంది లు సర్లే అయితే వెళ్ళి రెడీ అవ్వు శర్మనీకి ఇద్దరం కలిసి వెళ్దాం అన్నట్టు లూ అంటాడు ఆ మాటకి బూరన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఇంటి నేను కూడా రావచ్చా అని చెప్పేసి లూ అవునని చెప్తాడు ఇక బూరన్ వెళ్ళి రెడీ అయిపోతుంది ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు ఆ వెల్ఫేర్ హోమ్కి అక్కడ రెనోవేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ సె ఆ సెరమనీ చేయడానికే ఆ రోజు చేస్తారు అదంతా మీ స్లాన్ కూడా వస్తుంది ఎందుకంటే బిల్డింగ్ మెటీరియల్స్ అన్ని తనే సప్లై చేస్తుంది కాబట్టి స్టేజ్ మీద అందరూ కలిసి ఈవెంట్ కంప్లీట్ చేస్తారనమాట కిందకు వచ్చిన తర్వాత ఆ డైరెక్టర్ ఉన్నారు కదా వెల్ఫేర్ హోమ్ డైరెక్టర్ మీ స్లాన్కి బూరాని కూడా పరిచయం చేస్తారు ఈమె డిజైనర్ చాలా బాగా గీసిందని చెప్పేసి మన బూరాన్ కూడా మీ స్లాన్కి షేఖండిస్తుంది అప్పుడు మీ స్లాన్ ఏం చెప్తుందంటే నువ్వు మీ ఇంటి వాళ్ళ గురించి కూడా బాగా ఆలోచించాలి ఒప్పుకుంటున్నాను నువ్వు గ్రేట్ డిజైనర్ అని చెప్పేసి బట్ మీ ఇంటి వాళ్ళ గురించి బాగా ఆలోచించాలన్నట్టు చెప్తుంది అనమాట ఇండైరెక్ట్గా మీ స్లాన్ వాళ్ళ కంపెనీకి సపోర్ట్ చెయ్యి అన్నట్టు చెప్తుంది అప్పుడే వెల్ఫేర్ హోమ్ డైరెక్టర్ మన లూని స్పీచ్ ఇవ్వమని చెప్తే లువ ఏం చేస్తాడంటే బూరాన్ ఇవ్వమని చెప్తాడు ఎందుకంటే తను ఎప్పటి ఎప్పటినుండా అనుకుంటుంది ఈ సెరమనీలో పార్టిసిపేట్ చేయాలి స్పీచ్ ఇవ్వాలని చెప్పేసి సో ఆపర్చునిటీ కూడా బూరాన్కి ఇస్తాడు బూరాన్ చాలా సంతోషపడి స్టేజ్ మీద అందరికీ స్పీచ్ ఇస్తుంది పిల్లలందరూ బూరాన్ ఎంకరేజ్ చేస్తూ చాలా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక ఈవెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుండి బూరాన్ చాలా బిజీ అయిపోతుంది అనమాట తనే డిజైనర్ కాబట్టి అన్నీ చూసుకోవాలి కాబట్టి ఇక ఆఫీస్కి ఆ వెల్ఫేర్ హోమ్స్కి తిరుగుతూ ఉంటుంది చాలా బిజీ అయిపోతుంది కొన్ని డేస్కి కొంచెం కంప్లీట్ అయిపోతుంది అది వాళ్ళ స్కూల్ అంతా పిల్లలకి సో మనలు ఇంకా బూరాన్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్తారు ఆ రెనోవేషన్ చేసిన ఏరియాకి అక్కడికి లోపలికి ఆ పిల్లలందరికీ చాలా బాగా నచ్చుతుంది ఆ రూమ్ అంతా సో వాళ్ళందరూ బూరాన్కి థ్యాంక్ యూ చెప్తారనమాట అందరూ కలిసి గేమ్ కూడా ఆడతారు లూ బూరన్ పిల్లలతో కలిసి సో బూరన్ ఏం చెప్తుందంటే ఆ గేమ్లో ఓడిపోయిన వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి నాకు కిస్ ఇవ్వాలి అన్నట్టు చెప్తుంది గేమ్ ఆడేటప్పుడు మన లూ కూడా ఓడిపోయేసరికి అదేంటి నువ్వు ఓడిపోయాడు ఇప్పుడు లూ నాకు కిస్ పెడతాడో ఏంటని చెప్పి లూ అంకుల్ మీకు ఫ్రాక్ జంప్ చేసి చూపిస్తాడు ఓడిపోయాడు కదా అన్నట్టు కవర్ చేస్తుంది లూ ఇక ఫ్రాక్ జంప్ చేస్తాడు లూ బూరాన్ ఇద్దరు కలిసి పిల్లలతోటి చాలా సెల్ఫీస్ తీసుకుంటారనమాట ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ సెల్ఫీస్ అన్ని వాళ్ళ కంపెనీలో తన ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తూ ఉంటుంది ఇక ఈవినింగ్ అయిపోయిందని చెప్పి తను వెళ్తూ ఉంటే అప్పుడే మన లూ బూరాన్ని డిన్నర్కి అని చెప్పి అడుగుదామని వస్తూ ఉంటే సడన్గా బూరాన్ ఇక వెళ్ళిపోతుంది అనమాట ఇక లూ బూరాన్ని ఫాలో అవుతూ వెళ్తాడు బూరాన్ తన ఫ్రెండ్ క్విన్ ఉన్నాడు కదా అతనితో కలిసి కాఫీ తాగడానికి ఒక షాప్కి వెళ్తుంది వాళ్ళిద్దరూ ఇక మాట్లాడుకుంటూ ఉంటారు దూరం నుండి మన లూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం లూక్ అస్సలు నచ్చదనమాట బూరాన్ వేరే అబ్బాయితో క్లోజ్గా ఉందని చెప్పి లూ ఏం చేస్తాడంటే వెంటనే బూరానికి ఒక వాయిస్ మెసేజ్ పంపిస్తాడు ఆఫీస్లో నేను ఒక డాక్యుమెంట్ మర్చిపోయాను కొంచెం ఆ డాక్యుమెంట్ తెచ్చి పెడతావా ప్లీజ్ అని చెప్పేసి ఇక బూరానికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇక ఆఫీస్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్ తీసుకొని మన లూ వాళ్ళ ఫ్లాట్కి వెళ్తుంది డైరెక్ట్గా అప్పుడు లూ ఒక టీ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు స్మెల్ చూసి అదేంటి మీరు టీ ప్రిపేర్ చేస్తున్నారా అంటే లూ అవును నువ్వు కూడా రా నువ్వు కూడా తాగుదు కానీ అన్నట్టు బురాన్ ఇన్వైట్ చేస్తాడు ఎలాగో నువ్వు తాగలేకపోయావు కదా ఇందాక వెళ్ళి అంటే ఆ ప్లేస్కి అనగానే బురాన్ మీకెలా తెలుసు నేను ఆ ప్లేస్కి వెళ్ళాను అంటే లూ డైలీ యాక్టివిటీ అదే కదా డైలీ రొటీన్ నువ్వు ఆ షాప్కి ఎప్పుడు వెళ్తూ ఉంటావు గెస్ట్ చేసి అన్నట్టు కవర్ చేస్తాడనమాట ఫాలో అయ్యానని చెప్పకుండా ఇక బురాన్ కూడా లోపలికి వెళ్తుందా ఫైల్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత టీషర్ట్ చాలా బాగుంటుంది దాన్ని చూసిది చాలా బాగుంది అంటే వెంటనే మనల్ని తీసేసుకో కావాలంటే అన్నట్టు అంటాడు బురాన్ అదేంటి ఏది ఆశించకుండా నాకు ఇద్దాం అనుకుంటున్నారా అయినా నాకు అవసరం లేదు నేను ఊరికే తీసుకోనులే అన్నట్టు అంటుంది లూ ఇక మనసులో అదేంటి తనకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే ఊరికే అంటుంది సరే అయితే ఏదో ఒకటి కవర్ చేద్దామని చెప్పి ఈ ఫైల్ నా కోసం నువ్వు అంతా కరెక్ట్ చేయని చెప్పగానే ఫ్రీగా ఏం అవసరం లేదు ఇక ఇది కరెక్ట్ ఆ టీ సెట్ నీకు ఫ్రీగా ఇస్తాను అన్నట్టు చెప్తాడు బూరాన్ నాకు ఈ టీషెర్ట్ వద్దు నేను ఈ వర్క్ కూడా చేయను ఇక నేను వెళ్తున్నాను అని చెప్పేసి తన కోపంగా వెళ్ళిపోతుంది తను వెళ్ళగానే లూ అదేంటి తనకు గిఫ్ట్ ఇచ్చి తనతో కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను ఇలా అయింది ఏంటి తన కోపడింది ఏంటి ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి వెంటనే బూరాన్కి ఇలా టెక్స్ట్ చేస్తాడనమాట ఆ డాక్యుమెంట్ కరెక్షన్లో తనకి హెల్ప్ చేస్తే బూరాన్ని డిజైనింగ్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేస్తాను అన్నట్టు ఒక టెక్స్ట్ పెడతాడు వాయిస్ మెసేజ్ అది వినగానే బూరాని ఇక తనకి డిజైనింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంది కాబట్టి వెంటనే మళ్ళీ లూ ఫ్లాట్కి వస్తుంటాను ఏంటెడితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి ముందు మీకు ఇష్టమైన డ్రామా కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్